మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజాదర్బార్కు మంచి స్పందన వస్తోంది. 35వ రోజు ప్రజల నుంచి మంత్రి లోకేష్ వినతులు స్వీకరించారు. మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు మంత్రి లోకేష్ ను కలిశారు. ప్రతి ఒక్కరి సాధక బాధలు తెలుసుకున్న మంత్రి లోకేష్ సమస్యలు పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. తాడేపల్లికి చెందిన విజయలక్ష్మి అనే దివ్యాంగురాలు తనకు పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని మంత్రి లోకేష్ ను కోరారు. విజ్ఞప్తి చేశారు. రెండు కిడ్నీలు పాడైపోయిన తనకు వైద్యం కోసం ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని మంగళగిరికి చెందిన నాగేంద్రబాబు అనే వ్యక్తి కోరారు. డిప్లొమా చదివిన తన కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించాలని మంగళగిరి రత్నాల చెరువుకు చెందిన సీరం సూర్యనారాయణ అనే వ్యక్తి విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వ హయాంలో నిలిపివేసిన పెన్షన్ను పునరుద్ధరించాలని మంగళగిరికి చెందిన దాసరి మేజస్ కోరారు. తనకు జీవనాధారం కల్పించాలని తాడేపల్లి మండలం నులకపేటకు చెందిన అఖిల అనే మహిళ విజ్ఞప్తి చేశారు. వీరందరి నుంచి వినతి పత్రాలు స్వీకరించిన లోకేష్ ఆదుకుంటామని భరోసా కల్పించారు. గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం గుండాలపాడుకు చెందిన మైనార్టీలు మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ ను కలిశారు. తమ గ్రామంలో ఉన్న 15 సెంట్ల మసీదు మాన్యంలో షాదీఖానా నిర్మించాలని కోరారు. ఏపీ జెన్కోలో ఫైర్ సెక్యూరిటీ విభాగాల్లో పనిచేస్తున్న మాజీ సైనికులు తమ సమస్యలు పరిష్కరించాలని లోకేష్ కు వినతి పత్రం అందజేశారు. 1998 డిఎస్సి ఎంటీఎస్ ఉపాధ్యాయుల ఇబ్బందులు తొలగించాలని డిఎస్సి 98 ఎంటీఎస్ టీచర్స్ ఫెడరేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. పల్నాడు జిల్లా క్రోసూరు పాఠశాలలో నూతన భవనాలు నిర్మించాలని పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ రాధాకృష్ణ వినతి పత్రం అందజేశారు. మైలవరంలో తన తల్లి పేరుపై ఉన్న ఎకరం భూమిని తప్పుడు రిజిస్ట్రేషన్తో అన్యక్రాంతం చేశారని కొత్తూరు తాడేపల్లికి చెందిన కనకయ్య అనే వ్యక్తి మంత్రి లోకేష్ కు ఫిర్యాదు చేశారు. అందరి సమస్యలు సావధానంగా విన్న మంత్రి లోకేష్ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన తమకు మంత్రి లోకేష్ ఇచ్చిన భరోసా కొండంత ధైర్యాన్నిచ్చిందని ప్రజలు తెలిపారు. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గ ప్రజలకు